మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. మొట్టమొదట అడ్వర్టైజ్మెంట్ తో ఈనాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఇది గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్. ఇందులో ప్రధానమైనటువంటి అంశం అయితే అత్యంత కీలకమైనటువంటిది సంక్షేమ పథకాలు అందలేదు, అనర్హులుగా మమ్మల్ని తీసేశారు అని ఎవరైతే అన్నారో వాళ్ళది క్రాస్ చెక్ చేయడానికి మళ్ళీ అవకాశం కల్పించిన సందర్భంలో వాళ్ళందరికీ ఇస్తున్నటువంటి డబ్బులకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్, అంటే పథకం రాలేదన్నటువంటి వాళ్ళకి అర్హత ఉంటే మళ్ళీ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇందులో 3,39,96 మందికి 136 కోట్ల రూపాయల డబ్బులు ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ మహిళలు అర్బన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఖరీఫ్ 2020, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 2019-20, అట్లాగే వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేర్లతో పెట్టినటువంటి పథకాలు. తాజాగా పెన్షన్ 2,99,85 మంది కొత్తగా పెన్షన్ రాబోతుంది ఇక పైనుంచి. అలాగే బియ్యం కార్డులు కొత్తగా 7,51 మందికి, ఆరోగ్యశ్రీ కార్డులు 3,35 మందికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇది ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్, అంటే సంక్షేమ పథకం, సంక్షేమ ప్రభుత్వమే అన్నటువంటి కోణాన్ని మూవ్ చేస్తున్నటువంటి. ఇకపోతే జగనన్న జలకాలనీలు అంటూ ఈనాడు ప్రధానంగా వార్త హైలైట్ చేసింది. చినుకు పడితే చెరువులే, కోట్లతో పనులు చేపట్టిన నిష్ఫలం, ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు తప్పని ఇక్కట్లు, చిన్నపాటి వర్షానికే కొన్ని చోట్ల జగనన్న కాలనీలు చెరువుల్ని తలపిస్తున్న, రోజుల తరబడి వాన నీరు నిలిచి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు, కోట్లు పోసి మెరక పనులు చేసినా చాలా చోట్ల ఫలితం లేకుండా ఉంది, కొన్ని లేఅవుట్లను మెరక చేయకుండానే వదిలేయడంతో ముంపును గురవుతున్నాయి, కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో చెరువు కాలువలను ఆనుకుని ఉన్న స్థలాలు పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది, రోజుల తరబడి నిల్వ ఉంటుంది, నాణ్యత లేకుండా నిర్మించిన అంతర్గత రహదారులు, కాలనీల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే వాటి రూపు కోల్పోయి గుంతలమయంగా మారే, వర్షపు నీరు నిలుస్తుందని తెలిసి కొన్ని ప్రాంతాల్లో కోట్టు పోసి భూమిని కొనుగోలు చేయడంపై అక్కడి ఉన్నతాధికారులు పెద విరుస్తున్నారు. గత వారం కురిసిన చిన్నపాటి వర్షాలకే జలమైన జగనన్న కాలనీల మీద మంచి వార్త వేశారు. ఇది ఖచ్చితంగా అభినందించాలి, ఎందుకంటే సాధారణంగా ఊరు మధ్యలో ఇవ్వలేరు, ఎందుకంటే ఊళ్ళో ఇవ్వాలంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి అన్ని కూడా కూలగొట్టియాలి, అది కూలగొట్టిస్తానికి ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకోరు, ఊరు బయట ఇస్తారు. ఆ ఊరు ఎక్స్పాండ్ అయ్యేది కాలనీలు ఊరి చివరికి వెళ్ళిన తర్వాతనే, ఇది కొత్తగా పెట్టిన తర్వాతనే. కాకపోతే మౌలిక సదుపాయాలు అనేటువంటిది, ఆ రోడ్లు ఇట్లా బురద గుంటలతో లేకపోతే ఆ నీళ్లు నిలబడడం, ఇవి సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ రాసినటువంటి వార్త ప్రధానంగా పేదలకు ఇచ్చేటువంటి ఇళ్లకు సంబంధించి మౌలిక వస్తువులు ఆరంభంలోనే సక్రమంగా కల్పించకపోతే ఆ తర్వాత ఉండదు, దాని తర్వాత ఏమవుతుంది అది అమ్ముకుంటారు లేకపోతే వదిలేస్తారు. ఇట్లాగా ఎన్నో వేలు ఎన్నో లక్షలు అట్లాగ గతంలో వదిలివేయడం, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఏరియా రేట్లు పెరిగినాయి అని అవి వేరే వాళ్ళకి కేటాయించడం, అవి అమ్ముకోవడం, అవే కదా ఇప్పుడు వచ్చేటువంటి లీగల్ లిటిగేషన్స్ అన్ని కూడా చాలా ప్రాంతాల్లో. అట్లాంటి సందర్భంలో నిజంగా పేదలకు ఇళ్ళు ఇవ్వాలనుకుంటే వీటిని సక్రమంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఆ బాధ్యతను గుర్తు చేసింది ప్రభుత్వం, ఖచ్చితంగా అభినందించాలి. లేకపోతే ద్రౌపది ముర్ముదే పీఠం, రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12% ఓటింగ్, పార్లమెంట్లో ఓటేసిన మా ప్రధాని మోడీ, సోనియా గాంధీ తదితర ప్రముఖులు, కొన్ని చోట్ల ఎన్డీఏ అభ్యర్థిపైన విపక్ష సభ్యుల మొగ్గు, ద్రౌపదికి ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం అన్నటువంటిది. అట్లాగే రాష్ట్రంలో 173 మంది ఓటు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, బుచ్చయ్య బాలకృష్ణ గైర్హాజరంటూ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్, అలాగే బుగ్గల పక్కన బుగ్గను సంబంధించినటువంటి ఫోటో ఇదంతా కూడా హైలైట్ చేశారు. లేకపోతే అది ప్రకృతి విపత్తు, మనమేం చేయలేమంటూ అంబటి రాంబాబు గోదావరికి అంత ఎంత భారీ వరదలు ఆశ్చర్యమే, మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు, జూలై నెలలో గోదావరికి భారీ వరదలు రావడం అరుదు, జూలై నెలాఖరులో ఆగస్టులో వరదలు వచ్చే పరిస్థితి ఉంది, కానీ ఇంత భారీగా రావడమే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ప్రకృతి మనం ఏం చేయలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అనుకోని విధంగా వరదలు వచ్చినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. పశువులు ఉన్నాయని కొందరు, సొంతూరు మీద మమకారంతో కొందరు ముంపు ప్రాంతాలను వదిలి రాలేదని తెలిపారు. వాళ్ళ మనోభావాలు తెలుసుకుని అక్కడే ఆహారం ఇతర సదుపాయాలు కల్పించామని వివరించారు. ఇక్కడ ఒక స్లో పాయిజనస్ న్యూస్ అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అంటే మనసులలో మనసుని విరిచే విధంగా వార్తలు రాయడం అన్నమాట. ఇక్కడ ఆయన మాట్లాడింది అక్కడ వాళ్ళందరికీ ఆహారం ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేశారు. నేను మొన్న కూడా చెప్పాను వరదల సందర్భంలో ఎప్పుడు జరిగేటువంటిది, వరదల్లో సహాయక చర్యలకు
పాల్గొన్న వాళ్ళకి తెలుసు లేదా ఆ ప్రాంతాల వాళ్ళకి తెలుసు లేదంటే జర్నలిస్టులకు ఆ ఏరియాలో రిపోర్టింగ్ చేసే వాళ్ళకి తెలుసు వరదలప్పుడు ఎందుకు ఉంటారు ఆ ఏరియాల్లోనే అక్కడే టెంట్లు వేసుకుని ఎందుకు ఉంటారు ఇవన్నీ ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం ఇప్పుడు అదే ఏం చెప్పింది కూడా అసలు అయితే సహాయక చర్యల గురించి కానీ ఇదేదో తెలివి తక్కువగా మాట్లాడారన్నటువంటి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మనం ఏం చేయలేం అంటే ఆయన సాధారణంగా వరదలు ఎవడ ఆపుతాడు ఎవడ నాపుతాడా లేకపోతే అత్యధిక వరదలు వచ్చినాయి 100 ఏళ్ల రికార్డు వచ్చింది కరెక్ట్ దాన్ని ఆ టైంలో ఏ గట్లు తెగిపోయి పాడైపోతే ప్రాబ్లం కానీ వాటర్ని జాగ్రత్తగా మెయింటైన్ చేశారు అది ఆటోమేటిక్గా జరుగుతుంది వరదలు వచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయడం అక్కడ పోలవరం అది ఇప్పుడు పోలవరం పూర్తయిపోతే ఇంకా కొన్ని గ్రామాలు కూడా అక్కడి నుంచి ఇవతలకు వస్తాయి ఇవన్నీ సహజం కాబట్టి ఇతర ప్రాంతాలు వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని ఇంకొక రకంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పేం లేదు సరే వాళ్ళ విచక్షణ కుదిరాం కాబట్టి ఇక్కడ ఎంత తెలివిగా ఎదుటి వాళ్ళని వెదవల్ని చేసే కార్యక్రమానికి నడిపిస్తారు అనడానికి సాక్ష్యం ఇట్లాగా హెడ్డింగ్లు పెట్టింది దాంట్లో విషయం తిరిగితేనే టికెట్ లేదంటే రాదు ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు బాధపడద్దు వెంటనే గడప గడపకు వెళ్ళండి మీరు కష్టపడితేనే 175 స్థానాలు గెలుస్తాం రాష్ట్రంలోనే 87% ఎలక లబ్ధి చేకూర్చే మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సదస్సులో సీఎం జగన్ మొహమాటాలు లేవు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తేనే మీకు టికెట్లు లేదంటే రాదు ఇది ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు నా నియోజకవర్గం పులివెందులో నా సోదరుడు ఎంపీ అవినాష్ తిరుగుతున్నారు మొన్నే నేను వెళ్ళొచ్చా మీరు తిరగకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సరిగా తిరగని ఎమ్మెల్యేలు కొందరు మంత్రులపైన అసహనం వ్యక్తం చేశారు ఇప్పుడు నేను గట్టిగా మీపైన మాట్లాడలేదని అనుకోవద్దు రేపు ఎన్నికలప్పుడు నేను టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బాధపడద్దు అంటూ కఠినంగా చెప్పినటువంటి వ్యవహారం నిన్న దానికి సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ ఫోకస్ చేశారు లేకపోతే స్మార్ట్ సిటీలకు నిధుల గండం 1260 కోట్లు వెనక్కి ఇవ్వడంతో ఆర్థిక శాఖ ఇవ్వడంలో ఆర్థిక శాఖ తాత్సారం నగరాల మందకొడిగే పనులు రాష్ట్రంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల తిరిగి చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పనుల నిర్వహణ మీద తీవ్ర ప్రభావం పడుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక్కో స్మార్ట్ సిటీలో 1000 కోట్లతో 7 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించారు అమరావతి విశాఖపట్నం కాకినాడ తిరుపతి నగరాల్లో కలిసి ఇప్పటి వరకు 2798 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు ఈ 4 నగరాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి సుమారు 1260 కోట్లు రావాల్సి ఉంది ఈ నిధులు విడుదలైతే పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ కార్పొరేషన్లు భావిస్తున్నాయి అనుసంధానం సరే నిధులేవి స్మార్ట్ సిటీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటా నిధులకు సంబంధించిన పీడీ ఖాతాలను ఇదివరకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు అనుసంధానించారు పూర్తైన పనుల బిల్లులను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఇంజనీర్లు సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తే ఆర్థిక శాఖ నిధులుస్తుంది ఈ క్రమంలో తీవ్ర జాప్యమై పనులు మందగిస్తున్నాయి 4 నగరాల్లో ఇప్పటికే చేసిన పనులకు 400 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంది లేకపోతే విపత్తు నిధికి 1100 కోట్లు జమ చేయండి నిన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆదేశం 2 వారాలే గడువు నిబంధనల ప్రకారం కోవిడ్ పరిహారంగా చెల్లించండి పీడీ ఖాతాలకు మళ్లించిన 1100 కోట్లను రాష్ట్ర విపత్తు సహాయ నిధి ఖాతాకు 2 వారాల్లోగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోవిడ్ బాధిత కుటుంబాలకు పరిహారంగా చెల్లించాల్సిన నిధులు ఏపీ ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించిందంటూ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ బీవీ నాగరత్నాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం దీని మీద విచారణ చేపట్టింది ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది బసంత్ వాదనలు వినిపించారు నిధులను ఎన్డీఆర్ఎఫ్ ఖాతాకు మళ్లిస్తామని తెలిపారు మళ్లించిన నిధులను వడ్డీతో కలిపి బదిలీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలు అనుసరించి నిధులు బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది పీడీ ఖాతాలకు మళ్లించిన 1100 కోట్లను 2 వారాల్లోపు ఎన్డీఆర్ఎఫ్ ఖాతాకు బదిలీ చేయాలని కోవిడ్-19 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది అన్నట్టు రాత్రి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసి అడగలేవని ఆకలి ఆగదుగా వరద ప్రాంతాల్లో డొక్కలెండి నకనకలాడుతున్న పశువులు అధిక శాతం గ్రామాలకు అందని దాణ కొన్ని చోట్ల ఇచ్చిన అరకొరే అంటూ వరద ప్రాంతాల్లో బాధితులే కాదు ఒడ్డెక్కి ఏటిగట్టుపైకి చేరిన మొగజీవాలు ఆకలితో నకనకలాడుతున్నాయి డొక్కలెండుతున్న పశువులను చూసి రైతులు బాధతో కుంగిపోతున్నారు మేత కోసం పరుగులు తీస్తున్నారు ముంపు బారిన పడని ప్రాంతాల్లోని తోటి రైతుల దగ్గరికి వెళ్ళి ఒకటి 2 పనల గడ్డి తెచ్చుకుంటున్నారు ఈ కొద్దిపాటి గడ్డితో పశువులకు ఆకలి పూర్తిగా తీరడం లేదు 4-5 రోజులుగా పశువులు ఇబ్బంది పడుతున్న అధిక శాతం ముంపు గ్రామాలకు ప్రభుత్వం మేత సరఫరా చేయలేదు కొన్ని గ్రామాలకు సమీకృత దాణా ఇచ్చిన అది అరకొరే 2 పశువులు ఉంటే 1 బేలు 50 కిలోల చొప్పున ఇచ్చినా కొందరికే అందింది ఈ రోజు రేపు వస్తుందంటూ చెప్పడం తప్పితే దాణా ఇవ్వలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు మంచి వార్త దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏం చేస్తున్నామని చెప్తా ఉంటుంది వీళ్ళు చేయలేదని చెప్తూ ఉంటారు మంచి వార్త అదే సందర్భంలో అది గడ్డిని పంచుతున్నటువంటి ఇష్యూ కూడా ఇక్కడ వార్త రాసుకొచ్చారు కాకపోతే అసలు వరదలప్పుడు ఇట్లా ఇస్తారని చాలామంది పబ్లిక్కి తెలియదు అనుకుంటా అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతాలు కవర్ చేసిన జర్నలిస్టులకు తెలుసు అట్లాగే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి తెలుస్తుంటుంది ఇదివరకు ఎట్లాంటి వార్తలు రాసేవాళ్ళు కదా ఇప్పుడు రాస్తున్నందుకు అభినందిద్దాం ఇప్పుడైతే అదుపులో ఆభరణాల చోరీ నిందితులు అంటూ
రాజస్థాన్ నుండి తీసుకొస్తున్నటువంటి పోలీసులు 3 కిలోల నగల స్వాధీనం విజయవాడ కొత్తపేట పరిధిలోని జై మాతాది లాజిస్టిక్స్ కొరియర్లో పనిచేస్తూ 3 కిలోల బంగారు ఆభరణాలతో ఉడాయించిన కేసులో ఇద్దరు నిందితులను రాజస్థాన్లో విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళని అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచి వారింటి మీద నగరానికి తీసుకొస్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఋషికొండ చుట్టూ అనుమానాలే అన్నటువంటి వార్త. ఇందులో హైకోర్టుకు ఏపీటీడీసీ సమర్పించిన వివరాల మీద సందేహాలు. విశాఖలోని ఋషికొండ పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ హైకోర్టులో ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో తెలిపిన కొన్ని అంశాలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలోని పనులు విస్తుగొల్పేలా ఉన్నాయి. ఏపీ కోస్టల్ జోన్ నిర్వహణ సంస్థ నిబంధనల ప్రకారం అధికారులు నిర్మాణ పనులు జీవీఎంసీ విఎంఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్న ఇప్పటి వరకు తీసుకోలేదు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మెయిన్ ఇక్కడ ఋషికొండ మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఒకటే, గతంలో ఋషికొండ అంటే ఆ చుట్టుపక్కల కొండలన్నిటి మీద కూడా నిర్మాణాలు జరిగినాయి. అప్పుడెప్పుడు ఇలాంటి వార్తలు రాయనోళ్ళు ఇప్పుడే రాయడం ఏంటి అంటే ఒక మాఫియాలాగా మారినటువంటి ఒక వర్గం. ఆంధ్రప్రదేశ్లో విశాఖ బాగుపడకూడదు, విశాఖ బాగుపడితే కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అటుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయారు మంచి నగరం అన్నటువంటి, ఇప్పుడు ఆ వైజాగ్కి వెళ్ళిపోతారేమో. వెళ్ళిపోతే మాకు ఇక్కడ భూముల రేట్లు పడిపోతాయి, మేము లేకపోతే మా వాళ్ళందరూ కలిసి కొన్నటువంటి భూములు ఏమైపోతాయి. ఆ ఋషికొండ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే అక్కడే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కడుతున్నారన్నటువంటి నమ్మకం వీళ్ళకి బలంగా ఉంది. ఉండొచ్చునేమో కూడా 7-స్టార్ హోటల్ పక్కన ఏమైనా కడుతున్నారేమో. దానికోసం అది ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగకూడదు. రెండవది ఏంటంటే వైజాగ్లో ఉన్నటువంటి అనేక స్టార్ హోటళ్ళు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే, వాళ్ళే యజమానులు అక్కడ. వీళ్ళే ఇక్కడ ఈ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, లేకపోతే కులపరమైనటువంటి సహకారాలు కావచ్చు. వీళ్ళకి ఎట్టి పరిస్థితులు అక్కడ వాళ్ళకి పోటీ రాకూడదు. దానికోసం జరుగుతున్నటువంటి ఒక అతిపెద్దదైనటువంటి కుట్రపూరిత కుంభకోణ వార్త అని చెప్పాలి. దీన్ని పర్యావరణం అక్కడ అదే పర్యావరణం, మరి బీచ్ లోపలికి కూడా బ్రిడ్జ్ ఈగట్టేస్తే పర్యావరణం బోలేదా, లేకపోతే ఇదే ఋషికొండ మీద ఇంతకుముందు రిసార్ట్లు ఉంటే పర్యావరణం బోలేదా, ఇటు పక్కన ఉంటే పర్యావరణం బోలేదా, యువతల పక్కన ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో అవన్నీ కట్టుకుంటే పర్యావరణం బోలేదా, ఆ ఏరియాలో ఇవి కడితే ఏది మన ఐటీ కంపెనీలని కోసం అని చెప్పేసి కొండల్ని తవ్వితే అప్పుడు బోలేదా. అప్పట్లో అది ఇవ్వడం గొప్ప, ఇప్పుడు అక్కడ కట్టడం తప్పు. ఇది ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ కావాలని జరుగుతున్నటువంటి వ్యవహారం అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతి తెలుగుకి తెగులు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో భాషాభివృద్ధి సంస్థకు ఆంగ్లంలో ఉత్తర్లు, చైర్మన్గా యార్లగడ్డకు అదనం బాధ్యతలు, ఆయన నియామక ఉత్తర్లు ఇంగ్లీష్లో, భాషకు తెగులు పట్టిస్తున్న యార్లగడ్డ మౌనం, గత ప్రభుత్వంలో రోడ్డెక్కి మరీ హడావిడి, ఇప్పుడు పదవిలో ఉంటారా అలాగే ప్రశ్నిస్తారా, ఆయన వైఖరి నిలదీస్తున్న భాషాభిమానులు అంటూ భాషకు సంబంధించి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి వార్తని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. ఇకపోతే గ్రాఫ్ పెరగాలి అంటూ, లేకుంటే ఎన్నికల్లో టికెట్ దక్కదు, మరో 6 నెలల్లో అభ్యర్థులపై నిర్ణయం, నేను కష్టపడుతున్నాను, నాకు 100 సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి, నాతో పాటు ఎమ్మెల్యేలు శ్రమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి, మిగిలింది 20 నెలలు మాత్రమే, 14 నెలల్లోనే ఎన్నికల వాతావరణం, నాకు సమస్యలు ఉన్నాయి, కష్టపడుతున్నా, ప్రతి నెల బట్ట నొక్కుతున్నాను, గడప గడపకు వెళ్ళి తీరాల్సిందే, పద్ధతిగా పాల్గొంటున్నది 15 మంది, 50 మంది అసలు గడప దాటడం లేదు, జనంలోకి వెళ్ళకపోతే ఇబ్బంది తప్పదు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరిక, గడప గడపపై మరోసారి వర్క్షాప్, పట్టభద్రుల స్థానాల్లోనూ వైసీపీ పోటీ, పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి, ఇది కీలకమైనటువంటిది నిన్న ఇచ్చినటువంటి వార్నింగ్కి సంబంధించి. ఇకపోతే అడిగావా జగన్ అన్న, ఆనాడు ఆర్భాటంగా ప్రకటించావే కేంద్రానికి ఏదో రోజు మన అవసరం వస్తుందన్నావు, అప్పుడు హోదా హామీలు అమలు చేస్తేనే మద్దతు అన్నావు, మరి రాష్ట్రపతి ఎన్నికల్లో నాటి ఊసెత్తలేదే, భేషత్తుగా ఎలా మద్దతు ఇచ్చారు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదా, ఇదేదో స్టోరీగా రాసుకొచ్చినట్టున్నారు, మా అంతే, కేంద్రానికి ఏదో ఒక రోజు మనకు అవసరం వస్తుందని. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఏంటి, ఆల్రెడీ బీజేడీతో వస్తేనే అయిపోయింది అక్కడ పని. ఇంకోటి వాళ్ళకి వాళ్ళు ఎంత మద్దతు వచ్చింది, ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు అడగలేదు, వీళ్ళు భుజాన్ని వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, మరి వీళ్ళది కూడా అవసరమే కదా అక్కడ, ఇంతకుముందు ఎందుకు అంది వదిలేసింది. ఇది ఒక రెగ్యులర్గా అంటే పార్టీ మాట్లాడాల్సిన భాషని పత్రిక మాట్లాడడమే ఇక్కడ అలవాటైనటువంటి అంశం. ఇక వాళ్ళ విచక్షణని వదిలేసేయడం అవసరం. లేకపోతే ద్రౌపదికే విజయం, ఇక క్వశ్చన్ మార్కులు మనం ఎప్పటి నుంచినో చెప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు 15వ రాష్ట్రపతి పదవికి ముగిసిన పోలి, దేశవ్యాప్తంగా 91.18% ఓటింగ్ నమోదు. ఇదేందో మరి వీళ్ళిద్దరి దగ్గర ఉన్న తేడా, ఇటు ఈనాడు రాసిందో 99.12% అని, వీళ్ళని 91.18% ఓటింగ్ నమోదు అన్నటువంటిది.
రాసుకొచ్చారు. మరి ఏంటి తేడా అనేది తెలియాలి. 10 రాష్ట్రాలు పుదుచ్చేరిలో 100% ఎల్లుండి ఓట్ల షేయ లెక్కింపు ఫలితం, 25 నూతన రాష్ట్రపతి ప్రమాణం, ముర్ముఖి 2/3 వంతు మెజార్టీ ఖాయం, బీజేడీ జేఎంఎం శివసేన సహా పలు ప్రాంతీయ పార్టీల మద్దతు, కొన్ని రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్, అస్సోంలో సిన్హాకు కాకుండా ముర్ముకు ఓటేసిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక్కడ కూడా ఒక తెలివి, బీజేడీ జేఎంఎం శివసేన, బీజేడీ అనేది బయటే ఉంది కదా, అది ఎన్డీఏ యూపీఏలో లేదు కదా, అట్లాగే వైసీపీ కూడా కదా, ఎక్కడ ఈ పేరు రాయడానికి మనసు ఒప్పలేదు. అట్లాగే జార్ఖండ్ ముక్తి మోర్చా శివసేన అంటే ఎన్డీఏ యూపీఏలో ఉంటూ వచ్చారు, అది రాష్ట్రంలో తప్పలేదు. బట్ దాన్ని దీన్ని ఒకటిగా కలిపేసినటువంటి పరిస్థితి. అలాగే అస్సాంలో సిన్హా కాకుండా ముర్ము కోటేసిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గుజరాత్ జార్ఖండ్ హర్యానాలోను పోలింగ్కి 8 మంది ఎంపీల దూరం, వీల్ చైర్లో వచ్చిన మన్మోహన్ ములాయం, అలాగే బాలయ్య బుచ్చే మినహా రాష్ట్రంలో అందరూ ఓటేశారు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే పీడీకి మళ్లించిన నిధులు జమ చేయాల్సిందే, రాష్ట్రానికి 2 వారాల డెడ్ లైన్ ఇచ్చింది, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే శారదాపీఠానికి సర్కారీ సేవ, ఆగమేఘాల మీద రహదారి పనులు, 96 లక్షల తార్ రోడ్డు నిర్మాణం 48 గంటల్లో పూర్తి కావాలని ఆదేశాలు, ఇంత స్పీడు మిగతా రోడ్లపై కరువు, పక్కన అధ్వానంగా ప్రధాన రోడ్డు శంకుస్థాపన చేసి 5 నెలలు అయినా మొదలై కాని పనులు, సర్కారు తీరు మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని శారదాపీఠం, ఏదైతే స్వరూపానందేంద్ర సరస్వతి కోసం అని చెప్పి అక్కడైతే చేస్తున్నారు మిగతా చేయట్లేదు అన్నటువంటిది వార్త ప్రొజెక్ట్ చేశారు. ఇకపోతే ఏమిటి నిర్ణయాలు, పక్కనే రేషన్ షాపు ఉన్నా ఇంటికి సరుకులు సరఫరా, చదువు కోసం మాత్రం పిల్లలు కిలోమీటర్లు నడవాలి, మీ చర్యల్లో హేతుబద్ధత ఏముంది, జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, వాహనాల ద్వారా రేషన్ సరఫరా వల్ల అదనపు ఖర్చు, ఇది దుర్వినియోగమే, ఆ సొమ్ముతో మరిన్ని సరుకులు వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు లేరు, పైగా పని మానుకుని వాహనాల కోసం ఎదురుచూపులు, కౌంటర్ దాఖలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా అన్నటువంటిది. అంటే ఇక్కడ రేషన్ షాపుల మీద పడినటువంటి పరిస్థితి అయితే ఉంది, వాళ్ళు ఏం పనులు మానుకుని ఎవ్వరూ అవ్వట్లేదు, ఇలాంటియే అంటే నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేసేటువంటి వ్యవహారం అయితే ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది. ఇళ్ల దగ్గరికి పనులు మానేసుకుని కూర్చుంటున్నారు, ఇదివరకు ఎట్లాంటి వార్తలే రాశారు, జనాలు అసలు రేషన్ వెహికల్స్ని తిడుతున్నారు, రానివ్వట్లేదు, వద్దన్నారు, పొమ్మన్నారు అన్నటువంటి. వాళ్ళకి ఆల్రెడీ వాలంటీర్ నుంచి వాళ్ళు మీకు రేషన్ ఈ టైంలో వస్తుందని మెసేజ్ వస్తుంది, ఆ టైంకి వెళ్తున్నారు తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఎవరికి లేదు. ఇక్కడ ఆ వెహికల్ తీసేస్తే కానీ అంటే ఇళ్ల దగ్గర దాకా జగన్ ప్రచారం వెళ్తుంది అన్నటువంటి కసితో చేస్తున్నటువంటి వ్యవహారమే తప్పించి ఇంకోటి రేషన్ షాపుల దగ్గర ఇదివరకు ఏమిచ్చేవాళ్ళు, రేషన్ షాపుల దగ్గర పెద్ద కుంభకోణమే జరిగేది ఇదివరకు, సరుకులు లేవని గందరగోళాలు వీటన్నిటి మధ్యన. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అయితే సరుకులు లేవని చెప్పడానికి అవకాశం లేదు కదా, అదే సందర్భంలో దీంట్లో మళ్ళీ బ్లాక్లు అమ్ముకుంటున్నారు లేదా, ఇది ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అంశం. బట్ అది నిర్మాణాత్మకమైనటువంటి చర్చ కాకుండా వేరే రూట్లోకి పోయేటువంటి వ్యవహారమే వీళ్ళు రాసుకొస్తున్నటువంటిది అలవాటైపోయింది. ఇకపోతే జగన్ అన్న ఈబీసీ నేస్తం ఎక్కడ, ఇప్పుడే దీనికి సంబంధించి పార్టీలకు అతీతంగా ఇస్తామన్నారు, వైసీపీకి ఓటే లేదని నిలిపేశారు, ఎమ్మెల్యే బొల్ల స్వగ్రామంలో మహిళల నిరసన అంటూ ఒకటి ప్రొజెక్ట్ చేశారు. ఇవాళ ఈబీసీ నేస్తానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ గురించి ఇందాకనే మాట్లాడుకున్నాం, అది కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవ్వట్లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం, పబ్లిక్ ఏంటనేది దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇస్తారు. ఇకపోతే సాక్షి, కళ్ళెదుటే సాయం కనిపిస్తున్న ఈనాడు కబోది రాతలు, రేపటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, అందుకు రంగాన్ని సిద్ధం చేసేందుకు ఈనాడు కుట్రలు, వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై విషంగక్కిన రామోజీ, అధికారులు వాలంటీర్ల స్థైర్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు రాతలు, వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న అధికారులు ఇతర సిబ్బంది, ఆరుగురేసి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో చురుగ్గా సహాయ కార్యక్రమాలు, 6 కలెక్టర్లు, 6 జాయింట్ కలెక్టర్లు, 6 ఎస్పీలు వారం రోజులుగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు, దాదాపు 30,000 మంది గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఓ సైన్యంలో అహర్నిశలు పనిచేశారు, 90% పైగా యువకులతోనే నిండిన వైద్య బృందాలు శక్తి వంచన లేకుండా ముంపు ప్రాంతాలకు పరుగులు పెడుతూ సేవలు అందించాయి, ముఖ్యమంత్రి గోదావరి గట్టును కూర్చుని హడావిడి చేయలేదు, సహాయ కార్యక్రమాలకు అడ్డు తగలలేదు, తాను స్వయంగా ఏరియల్ సర్వే చేసి నిత్యం అధికారులతో సమీక్షించారు, ప్రతి ఒక్క బాధితుని మానవ తదృక్పథంతో ఆదుకోవాలని, మీరే ఆ స్థానంలో ఉంటే ఏమాశిస్తారో అవన్నీ వాళ్ళకి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు, ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, మంత్రులు అధికారులతో సమీక్షించడమే కాక ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ ఈనాడు కౌంటర్ వార్త రాసుకొచ్చారు. ఇకపోతే 48 గంటల్లో సాయం అంటూ వరద బాధిత కుటుంబాలకు వెంటనే 2,000 రేషన్ సరుకులు, ఫిర్యాదులకు వచ్చినా రాకున్నా సాయం మాత్రం అందాల్సిందే, గోదావరి వరదపై సమీక్షలు అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం, మానవ తదృక్పథంతో వ్యవహరించాలన్నటువంటిది ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే లక్షల కుటుంబాలకు న్యాయం జరిగింది, మనం మళ్ళీ రావాలి, మరి న్యాయం జరగాలంటే మనం మళ్ళీ రావాలి,
గడప గడపకు మన ప్రభుత్వ వర్క్షాప్లో సీఎం వైఎస్ జగన్ ఈసారి మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నాం, రానున్న నెల రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి, 16, 21 నుండి 21 రోజులు గడప గడపకు కార్యక్రమాల్లో పాల్గొనాలి, చిత్తశుద్ధితో అంకిత భావంతో నాణ్యతతో కార్యక్రమాన్ని కొనసాగించండి, అప్పుడు 175కు 175 స్థానాలు మనం గెలవడం ఖాయం, ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయిస్తున్నా అంటూ సచివాలయ స్థాయిలో జరిగేటువంటి పనుల కోసం డబ్బులు కేటాయింపు అన్నటువంటిది ప్రధానంగా జరిగినటువంటిది. లేకపోతే ఆంగ్ల మాధ్యమం పైనే ఆసక్తి అంటూ జేఈఈ మెయిన్లో 99% పైగా ఇంగ్లీష్ మీడియాన్ని ఎంచుకున్న వారే ఉన్నత విద్యావకాశాలు ప్రాంతీయ భాషలు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అనేక చర్యలు చేపడుతున్న క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల పరీక్షలు రాసేవారు అతి తక్కువ మంది కాగా వాళ్లలోనూ మెరిట్ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్ సాధించిన వాళ్ళు శూన్యం. ఐఐటి, ఎన్ఐటి తదితర జాతీయ విద్యా సంస్థలు ప్రవేశం నిర్వహించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇదేంటో మరి మాతృభాషను నాశనం చేయాలన్నటువంటి వీళ్ళ కడుపు మంట ఏంటో అర్థం కాదు. నిజం ఇంతకుముందు లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియాని ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఫస్ట్ ట్రిప్ 1% మంది ఎంచుకున్నారు మాతృభాషని. భవిష్యత్తులో ఇది కొనసాగితే 10 ఏళ్ల తర్వాత చూస్తే ఏంటనేది తేలుతుంది. ఇంతవరకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తుంది కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు కాబట్టి అలవాట్లేదు వాళ్ళకి. ఒక్కసారిగా తెలుగుకి సంబంధించి తెలుగు భాష నాశనం అయిపోతుంటే లేదా మాతృభాష నాశనం అయిపోతుంటే చంకలు గుద్దుకుంటూ ఇంగ్లీష్ ఎదిగిపోయారు ఇంగ్లీష్ ఎదిగిపోయారని చెప్పడం ఏంటో అర్థం కాదు. ఇవాళకి కూడా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెట్టిన తర్వాత తెలుగు మీడియంలో తెలుగు మాత్రమే అలా అర్థమయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాబట్టి చదువు మానేస్తున్నారు. అతిపెద్దదైనటువంటి డ్రాప్అవుట్ అది. అది ఆషామాష వ్యవహారం ఏం కాదు. సాధారణ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నిజం ఇంగ్లీష్ కావాలన్న వాళ్ళకి నేర్పిద్దాం, ఇంగ్లీష్ రాకపోతే చదువే ఇక ఉండదు, మళ్ళీ కూలి పనులు చేసుకోవాలనే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లోనే దాపురించింది. ఈ దరిద్రాన్ని మాత్రం మనం సరిచేయకపోగా అదేదో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కావాలన్న వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పండి, ఇంగ్లీష్ అర్థం కాదు అన్నటువంటి వాళ్ళని చదువుకి దూరం చేయొద్దు అని 100 సార్లు చెప్పిన బుర్ర మాత్రం మారినటువంటి దౌర్భాగ్యం ఇది. వీళ్ళకి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వైన ఇంగ్లీష్ని చెడగొట్టాలన్నటువంటి కోణం. లేకపోతే నవలూరులో నందనవనం అంటూ 80.46 ఎకరాలు సకల సౌకర్యాలతో జగన్ అన్న ఎంఐజీ కాలనీ ఏర్పాటు, ఇటు రైతుల ప్లాట్లు అటు ఎంఐజీ ప్లాట్లు అభివృద్ధి చేస్తామంటూ ఎంఐజీ టౌన్షిప్ భూమి పూజ చేసిన సిఆర్డీ కమిషనర్ వివేక్ యాదవ్కి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.